चेन्नुर्ति मंडलो सनुगुल सिंगल विंडो सर्वसभ्य समावेशं श्री गोविंदराजस्वामी कल्याण मंडपंलो गुरुवारं निर्वहिंचार। सनुगुल सिंगल विंडो अध्यक्षुलु जलगम किशन राव मात्लाडुतू संघं परिधिलो रैतुलकु पेट्रोल बंक सेवलनु अंदुकु अंदुबाटुलोकि तीसुकोच्चेंदुकु किष्टंपेट एक्स रोड लो एर्पाटु चेस्तुन्नट्लु तेलिपारु। संघं परिधिलोनि 7 ग्रामालु उंडगा मोदटि विडतगा रुद्रंगि सनुगुल देवुनि तंडालो एरुवुल गोदामुलनु एर्पाटु चेस्तामन्नारु। मिगता ग्रामाल्लो दशलवारीगा गोदामुलनु एर्पाटु चेस्तामनि अन्नारु। रैतुलु वरि सागु बदुलु इतर पंटल सागुपै दृष्टि सारिंचालनि अन्नारु। ఆయిల్ ఫామ్ తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగంపల్లి కర్ణాకర్, ఎంపీటీసీ మాదాసు వేణు, రుద్రంగి కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ దేవరాజ్, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు ముస్కు ముకుందరెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డం రవీందర్ రెడ్డి, డిసింగిల్ విండో ఉపాధ్యక్షులు గోపాల్, ఆయా గ్రామాల డైరెక్టర్లు నాగిరెడ్డి, సత్యయ్య, గోపాల్, తిరుపతి రెడ్డి, అజయ్, సీఈఓ శ్రీవర్ధన్, రైతులు తదితరులు పాల్గొన్నారు। सनूल सोसाइटी संघ सभ्युंदी नमस्कार तेजेस्तू इट वेद चैरम गार गौरव सभ्युक सनूल सर्पंच गार एमपीटीसी गार सोसाइटी सभ्युंद नमस्कार तेजेस्तू इवा गौरव मुख्यमंत्री केसीआर गारुण यह प्राथमिक संघाल बोतू अला इन सभ्युंदी सहाय सहकार अस्तू अला मन रू पट मारपीट विधान खचिता पागो अदे वटू वस्ता प्रति रूपना आ वो एंत कष्ट मार्केट पोसन तरह रैत रे ने मार्केट भारे भर्त तीन जरूर मरी खचिता प्रति रैतू పంట మార్పిడి విధానం అలవర్చుకోవాలని అలాగే అంకాపూర్ అంకసాపూర్ లెక్క మనం కూడా మారాలని కోరుతూ రైతులందరూ సూచనలిస్తున్నాము। మరి ఈ వడ్లు అనేది దొడ్డు వడ్లు వేస్తున్నాము, మనమే ఇండ్లల్లో దొడ్డు వడ్లు తింటలేము, సన్నబడ్లకు అలవాటు పడ్డాము। మరి తినే రాష్ట్రాలు కూడా తమిళనాడు, ఒరిస్సా, కేరళ ఇవన్నీ దొడ్డు వడ్లు తినే రైతులందరూ కూడా వారి వారి రాష్ట్రాలలో ప్రాజెక్టులు కట్టుకొని వారు కూడా మనలాగే పంటలు పండిస్తున్నారు। అందరూ గమనించి మనం కూడా పంట మార్పిడి చేసుకోవాలని మా ప్రాథమిక సహకార సంఘం తరపున కోరుతూ ఊగిస్తున్నాను। వచ్చే ఏసంగి నుంచి యాసంగి పంటను తప్పకుండా మార్పు దిశగా ఒక మంచి వాతావరణంలో సన్నపర్లు కొంత ఇతరత్ర పంటలను వేసుకోవడానికి ఇక్కడ ఆలోచన చేసుకున్న అటువంటి అంశం మీద మాట్లాడుకున్నాం। అలాగే సంఘం పునరుద్ధరణ చేయడానికి వారి వారి సూచనలు తీసుకొని వారందరూ కూడా సీనియర్ నాయకులు ఇచ్చినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టి మా ఇంతకు ముందు కన్నా ఇక ముందు చేసేటువంటి పనులను కూడా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి సభ్యునయంగా మా పరిధిలో మేము మాట్లాడుకుంటూ గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి సూచన అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆలోచన మేరకు ఆయిల్ ఫామ్ గురించి కూడా ఈ సభా వేదిక ద్వారా మాట్లాడుకోవడం జరిగింది। ఇవన్నీ ఆలోచనలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్, గ్రామ ఎంపీటీసీ, పాలకవర్గము, ఇతరత్ర మా సహకార సంఘ కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం।